ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 12వ శనివారము. మొదటి పట్టణము ఆది కాండము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు. మమ్ర యుద్ధ ఉన్న సింధూర వృక్షవనమున దేవుడు అబ్రహామునకు కనబడెను. ఎండ కాయినప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున ముగ్గురు మనుజులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిట నుండి పరిగెత్తుకొని పోయి వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు, ఈ సేవకుని దాటిపోవద్దు, నీరు తెచ్చెదను, కాలు చేతులు కడుగుకొనుడు, చెట్ల క్రింద అలసట తీర్చుకొనుడు, కొద్ది ఆహారము తెచ్చెదను, ఇంత తిని ప్రాణములు కుదుట పడునట్లు చేసుకొనుడు, తరువాత మీ దారిని మీరు పోవచ్చును, మీ ప్రయాణములు ఇక్కడికి రానే వచ్చితిరి కదా అనెను. అందుకు వారు, నీవు చెప్పినట్టే చేయుము అనిరి. అబ్రహాము సత్వరమే గుడారములో నున్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో, నీవు తొందరగా 3 మాణికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయుము అని చెప్పెను. తరువాత అబ్రహాము ఆలమంద వద్దకు పరిగెత్తి ఒక మంచి లేగను చూచి తెచ్చి పనివానికి ఇచ్చెను. వాడు దూడను కోసి వండి భోజనమును సిద్ధము చేసెను. అబ్రహాము పాలు పెరుగు దూడ మాంసమును తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తానక్కడనే చెట్టు క్రింద నిలుచుండెను. నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె ఇక్కడనే గుడారములో ఉన్నది అని అతడు చెప్పెను. అంతట ప్రభువు, నేను ముందటి 7 కూడా సరిగా ఈ సమయమునకే తిరిగి వత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పెను. అతనికి వెనుక ప్రక్కన ఉన్న గుడారములో తలుపు చాటున నిలిచియున్న సారా ఈ మాటలు వినెను. అబ్రహాము సారా ఇద్దరు ముదుసులై వయసున మధువలగురై. సారాకు పిల్లలను కను వయసు దాటినది. కావున సారా తనలో తాను నవ్వుకొని ఈ చెల్లినది, నా భర్త వయసు మించిన వాడయ్యెను, నేను ఇప్పుడు భర్తతో పొత్తును అనుభవించి బిడ్డలను కనుటయ్యా అని నవ్వుకొనెను. అందుకు దేవుడు అబ్రహాముతో, ముసలిధానైనైనా నాకు బిడ్డలు పుట్టుదురా అని సారా నవ్వెనేలా. దేవునికి అసంభవం అయినది ఏదైనా ఉన్నదా? ముందటి 7 కూడా సరిగా ఈ సమయమునకు నేను తప్పక తిరిగి నీ యుద్ధకు వత్తును, సారాకు కొడుకు పుట్టును అనెను. ఆ మాటలకు భయపడి సారా, నేను నవ్వలేదని బొంకెను. అవును, నీవు నవ్వితివి అని ఆయన పలికెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 5వ వచనము నుండి 17వ వచనము వరకు. యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నా సేవకుడు ఒకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టియున్నాడు అని తెలుపగా, నేను వచ్చి వానిని స్వస్థపరుతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు ఒక మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును, నేనొక ఉద్యోగిని, అధికారము గలవాడును, నా ఆధీనమందున్న ఏ సేవకునైనను రమ్ము అని నా వచ్చును, పొమ్ము అని నా పోవును, నా సేవకుడు నేను చేయుము అని దానిని చేయును అని సవ్వినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇశ్రాయేలు ప్రజలలో నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని వక్కానించుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము,
ఈసాకు యాకోబుల పంక్తిలో కూర్చుందురు. కాని రాజ్యమునకు వారసులు వెలుపల చీకటి గదిలోనికి త్రోయవేయబడుదురు. అచ్చట వారు విలపించుచు పండ్లు కొరుకు కొందురు అని పలికెను. అంతట యేసు ఆ శతాధిపతితో, నీవిక పొమ్ము, నీవు విశ్వసించినట్లు నీకు కలుగునుగాక అని పలికెను. ఆ క్షణములోనే శతాధిపతి యొక్క సేవకుడు స్వస్థత పొందెను. ఆ తరువాత యేసు పేతురు ఇంటికి వెళ్ళి అందు జ్వరపీడితి అయి మంచము పట్టియున్న అతని అత్తను చూచి ఆమె చేతిని తాకినంతనే జ్వరము వీడిపోయెను. అంతట ఆమె లేచి ఆయనకు పరిచర్య చేసెను. సాయం సమయమున పిచాచ పీడితులకు పలువురు యేసు వద్దకు తీసుకుని రాగా ఒక్క మాటతో ఆయన పిచాచములను పారద్రోలి రోగులనందరును స్వస్థపరిచెను. ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను, మన రోగములను తానే భరించెను అని యెషయా ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.